वेलकम टू मई चैनल लक्ष्मी रमण रेसीपी मन मंची रुचिकरम मज्जिग चारुनी ईजी टेस्ट तैयार चेसुकोलो चूदा रईस तो चाला बहुत मामूल को मेरगंटे इष्टपड़ी अलावा इला मज्जिग चार चेसको तिंटे मल्ली मल्ली इलावर चाला आरोग्या मंचिदि काबट्टी रईस तो तिंटे सूपर टेस्ट उ मज्जिग चारुनी मनम ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి. ఇలా విస్కర్ తో ఈ పెరుగునంతా కూడా బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసుకోవాలి. దీనిని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఈ మజ్జిగ చారుని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి, చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని కూడాను ఒక 2 ఎండు మిరపకాయలు తుంచి వేయాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి. అలాగే ఒక 3 పచ్చి మిరపకాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి వేయాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ మజ్జిగని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నీళ్లు వేసుకుందాం. చివరగా కొంచెం కొత్తిమీరని చాప్ చేసి వేసుకోవాలి. మజ్జిగ చారులో వెల్లుల్లి అని అనుకోవద్దండి, మనకు చాలా మంచిది హెల్త్కు అల్లం వెల్లుల్లి అలాగే పసుపు. సో ఇవన్నీ కూడా పెరుగు కొంచెం తినని వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా మనం ఎంతో హెల్దీగా సింపుల్గా టేస్టీగా మజ్జిగ చారుని ప్రిపేర్ చేసేసుకున్నాం. రైస్తో తినండి, చాలా బాగుంటుంది. చివరగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.